సీఎం గారి అయిన తర్వాత పాత్రలు ఉంటాయి లేకపోతే ముందు దీని పరిణామం లేదు లేదు వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఏదైతే పరిస్థితులు ఏర్పడినాయో సడన్గా ఎవరు ఊహించిన ఘటన జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎవరు ప్రిపేర్ ఉండరు కాబట్టి ఒక విధి ఒక అంత షార్ప్ టర్న్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించి ఎవరెవరు వాళ్ళ వ్యూహాలు ఎలా పన్నారు అనేది చెప్పటం అనేది ఈ కథ. ఇందులో ఎవరెవరు పాత్ర ఇన్వాల్వ్ చేశారు సార్? చాలా మంది నేతలు మీ మీద డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు. అసలు గోపాల్ వర్మ చేసే సినిమా విషయంలో అతను చాలా రకరకాల కామెంట్లు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి నోరు ఉంటుందండి, ప్రతి నోటికి ఒక ఒపీనియన్ ఉంటుంది. సో దాన్ని అది ప్రజాస్వామ్య దేశంలో ఎవరు రెస్పాన్సిబుల్ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు అవ్వచ్చు నేను అవసేది అనవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఇందులో నిజాలు ఉంటాయా లేదా అది ఇది మీద మీకు సినిమా చూసాక తెలుస్తుంది. నిజం అనేది రిలేటివ్ అది, ఎవరు ఎలా నమ్మదలుచుకుంటారో అలా ఉంటుంది. నేను నమ్మిన నిజం, నేను దాసరి కిరణ్ కుమారు మేము నమ్మిన నిజం, మేము సినిమా చేస్తున్నాం. అలాగే వాళ్ళు కూడా వాళ్ళు నమ్మిన నిజాలు వాళ్ళు తీసుకొచ్చి ఎవరు ఆపట్లేదు. సార్ మెయిన్గా ఎవరెవరిని ఇన్వాల్వ్ చేసి సినిమా తరగతి మీరు కేవలం జగన్ అని చెప్తున్నారు, కానీ ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్నటువంటి డ్రామాలో భాగంగానే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీస్తున్నారు. గతంలో తీసినటువంటి సినిమాలను చూసినా ఇప్పుడు తీసిన సినిమాలు చూసినా కేవలం పొలిటికల్ ఎజెండాని బేస్ చేసుకుని చేస్తున్నది నిజమా అబద్ధమా? ఇక్కడ పాయింట్ అండి, ఇప్పుడు ఆడిస్తున్న డ్రామా అంటే ఇక్కడ రెండు విషయాలు. ఇప్పుడు ప్రతి మనిషికి తనకి ఒక తను నమ్మింది ఉంటుంది, నమ్మంది ఉంటుంది, ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది నాకు జగన్ గారు అంటే చాలా ఇష్టం, చాలాసార్లు చెప్పాను, అది ఇప్పుడు నేను దాచలేదు. ఓకే, సో ఆ దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు కథ పరంగా అది నా ఉద్దేశం. ఓకే, దాని తర్వాత ఎవరో ఆడిచ్చారా ఆడిస్తున్నారా అంటే దానికి మీనింగ్ కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు నచ్చింది, నేను నమ్మంది, వాళ్ళు నన్ను తలుపు పెట్టో లేకపోతే భయపెట్టో లేకపోతే ఏదో ప్రెజర్ పెట్టో చేయిస్తున్నారు అంటే అది నేను ఏం చెప్పినా సరే నా ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. దాని గురించి నేను ఐ డోంట్ వాంట్ కామెంట్. అంటే మీరు గతంలో తీసిన చాలా సినిమాస్లో క్యారెక్టర్స్ని లోకేష్ని ఇన్వాల్వ్ చేసినట్టుగాను లేకపోతే చంద్రబాబుని కానీ ఇట్లా వారి క్యారెక్టర్ని డిసైడ్ చేసేలాగా నెగిటివ్ షేడ్స్ ఇచ్చేలా చూశారు అనేది. ఇప్పుడు నెగిటివ్ షేడ్స్ అంటే అది చెప్తున్నా. ఇప్పుడు మీరు మీడియా ఉందండి, ఒక ఛానల్ ఏమో ఇలా అంటారు, ఇంకో ఛానల్ అలా అంటారు, ఏదో పత్రికలో ఇదో రాస్తారు, లేకపోతే సోషల్ మీడియాలో ఎవరెవరు సైడ్ తీసుకుని వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. అలాగే నేను నా ఒపీనియన్ చెప్తాను ఈ సినిమాతో బ్యాక్బోక్. దాంట్లో నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ట్రైలర్ చూసినా కూడా ఏదైనా విన్నా నా ఇంటర్వ్యూలు చూసినా కూడా అదే ఉంటుంది. డెఫినెట్గా నేను నమ్మిన నిజాన్ని తీస్తాను. అంటే వర్మ ఎందుకు కేవలం ఎలక్షన్స్కి ముందే ఈ సినిమాలు తీస్తానంటే ఏం చెప్తారు సార్? ఎలక్షన్ ముందే ఎలక్షన్ మీద ఎఫెక్ట్ పడాలని ఇంకెందుకు తీస్తాం లేకపోతే? జగన్ మరోసారి సీఎం చేయడం కోసం ఏమన్నా మళ్ళీ ఇంటెన్షనల్ ఎజెండా? మరోసారి సీఎం నేను ఎవరినైనా చేయడానికి, నేను కేవలం మీరు మీడియాలో ఎలా మాట్లాడతారు, కాలం ఎలా రాస్తారు, ఒపీనియన్ ఇచ్చినట్టు సినిమా అనేది వన్ మోర్ ఒపీనియన్, కాకపోతే అది సినిమాటిక్ మీడియం ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్ కొంచెం వేరే విధంగా ఉంటుంది. సార్ సినిమాలో పాత్రల మీద చాలా వివాదం అయింది సార్, మొన్న కూడా మనం చూసాం అంబటి రాంబాబు గారికి సంబంధించిన సినిమాలో పెట్టారు. మీరేమో డైరెక్ట్గా ఇప్పుడు వాళ్ళని పెట్టి పాత్రలు తీసుకున్నారు, వాళ్ళు ఏమన్నా మీ పైన విమర్శలు చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది, ఇందాక కూడా దేవుని నమ్మాలంటే అది ఓకే అండి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, మనిషి అన్న ప్రతి ఒడికి నోరు ఉంటుంది, నోరు అన్న ప్రతి ఒడికి ఒక ఒపీనియన్ ఉంటుంది, అదని చెప్పనివ్వండి. ఇప్పుడు జగన్ను పాజిటివ్ చేయటానికంటే అది నేను చెప్తున్నాను, ఇందాక మీరు ఒక పార్టీ అవ్వచ్చు, ఒక ఆలోచన అవ్వచ్చు, లేకపోతే ఒక ఏదైనా అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి. అదే ఇందాక నేను చెప్పింది, దాంట్లో నా అభిప్రాయంలో జగన్ క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది, సిబిఎన్ క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది, ఎవరో క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది. అది నేను మీరు ఆల్రెడీ చెప్పి విని ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అందులో నాదొక ఒపీనియన్ అంతే. ఇప్పుడు జగన్ అంటే మీరు ఇష్టం అంటున్నారు సార్? నాకు ఇక్కడ ఉన్న డ్రామా అక్కడ అనిపించలా సార్. ఇప్పుడు జగన్ గారు, సార్ జగన్ గారు అంటే మీకు ఇష్టం అని చెప్తున్నారు. అవును, ప్రతి ఇష్యూలో కూడా జగన్ గారిని టార్గెట్ చేస్తున్నటువంటి అంశాలే మీరు తెరకెక్కిస్తున్నామని చెప్తున్నారు. జరిగిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, రాజకీయం, వివేక హత్య కూడా ఒక పొలిటికల్ డ్రామా లాగా నడుస్తుంది, ఇప్పటికీ కూడా కేసు ఇటు తేలేదు. అది కూడా ఆ అంశాన్ని కూడా చదువుడు ఉంటుంది సినిమాలో. సార్ ఉంటుంది ఈ కోడికత్తికి సంబంధించినటువంటి దాడి కేసులు లేకపోతే ఇవి అంటే ఇప్పుడు ఏ ఉందండి చెప్పేస్తే చెప్పాను అంటే
అది కూడా మీ సినిమాలను చూడాలి. వర్మ ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ సినిమా ద్వారా? మేము చేసే విమర్శలకి మీరు ఒక డైరెక్టర్గా ఏం చెప్పదలుచుకున్నారు? అది నాకు ఈ సినిమాకి సంబంధించి నాకు విమర్శలు అంటే చాలా ఇష్టం. పొగడతలు అంటే నాకు చిరాకు. పొగడతలు బోర్ కొడతాయి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక్కటి చాలా అదృష్టం ఏంటంటే సడన్గా వాళ్ళు ఎందుకు నిద్రలు ఇస్తారో అర్థం కాలేదు. దేవినేని ఉమా కానీ ఇంకా ఆయన పేరు మర్చిపోయాను. బుండారా బుండారే తొందర సంబడి వాళ్ళు ఇప్పుడు మేము ఎల్లుండ